రామేశ్వర్ ఠాకూర్ అనే కుర్రోడు ఇండియాలో తన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి యూకేకి ఎంఎస్ చేయటానికి వెళ్ళాడు. అయితే అక్కడ కన్సల్టెన్సీ ఇచ్చే అకామిడేషన్ నచ్చక తను సొంతగా తన బడ్జెట్లో వచ్చే ఒక రూమ్ కోసం వెతుక్కుంటున్నాడు. అయితే ఈవినింగ్ మెయిల్ అనే యూకే డైలీ న్యూస్ పేపర్లో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చదివాడు. అది ఏంటంటే, ద గ్రేట్ అండర్ అడ్జ్ కాజల్ అనే రాజపూర్వీకులకు చెందిన ఒక కట్టడాన్ని మహదేవ్ రాజరతన్ బహదూర్ అనే ఒక ఇండియన్ బిజినెస్ టైకూన్ ఆక్షన్లో కొని దాన్ని పీజీ కింద మార్చి ఫెలో ఇండియన్ పీపుల్కి అతి తక్కువ ధరకి రెంట్కి ఇస్తున్నాడని తెలిసింది. రామేశ్వర్ ఇమీడియట్గా ఆ అడ్రస్ని ఫోన్లో ఫోటో తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ రిసెప్షన్కి వెళ్ళి మాట్లాడాడు. రెంట్ అండ్ వాళ్ళ కండిషన్స్ ఆర్ వెరీ రీజనబుల్. అండర్ ఎడ్జ్ చాలా పాత కట్టడం విత్ వెరీ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇంటీరియర్ ఈజ్ రియలీ స్టన్నింగ్. ఆనాటి యూకే రాజుల టేస్ట్ తెలుస్తుంది ఆ బిల్డింగ్ని చూస్తుంటే. ఇంత ప్రెషియస్ మాన్యుమెంట్ని పీజీ కింద కన్వర్ట్ చేయడం ఏంటో రామేశ్వర్కి అర్థం కాలేదు. ఏది అయితే అది అయిందిలే, ఫెలో ఇండియన్స్తో కలిసి ఉండటానికి ఒక మంచి ప్లేస్ దొరికింది అనుకున్నాడు. ఇమీడియట్గా రేపే మారిపోటాకి ఇక్కడికి అన్ని ఇవి సిద్ధం చేసుకున్నాడు. రిసెప్షన్లో చెప్పి తన రూమ్ కీస్ అడిగాడు. వాళ్ళు రామేశ్వర్కి 402 రూమ్ అలాట్ చేశారు. బీచ్ షోర్, చల్లటి గాలి, ఎర్లీ మార్నింగ్ కిటికీలో నుంచి పలకరించే సూర్యుడు. రామేశ్వర్ ఫెల్ట్ దట్ హీస్ రియలీ లక్కీ. ఇమీడియట్లీ నెక్స్ట్ డే లగేజ్తో అక్కడికి వచ్చాడు. రామేశ్వర్ తన రూమ్లో అంతా తన వస్తువులన్నీ సర్దుకున్నాడు. సర్దుకున్నాక తన పక్క రూమ్లో ఎవరున్నారో ఏంటో అని వెళ్ళి పలకరిద్దాం అని వెళ్ళాడు. కానీ ఆ రూమ్ లాకేస్ ఉంది. ఆ రూమే కాదు, దాని పక్క రూము, ఆ ఫ్లోర్ మొత్తం అన్ని రూమ్స్ లాక్డ్. ఏదో డౌట్ వచ్చి రిసెప్షన్లో అడిగాడు, నా ఫ్లోర్లో అన్ని రూమ్స్ తాళం వేసి ఉన్నాయేంటి అని. రిసెప్షన్ వాడిచ్చిన ఆన్సర్కి అతనికి మైండ్ పోయింది. సార్, హోటల్లో మీ రూమ్ తప్ప ఇంకే రూమ్స్ ఫిల్ కాలేదు అని చెప్పాడు. రామేశ్వర్కి అర్థం కాలేదు. సరే, కొత్త హోటల్ కదా, కొత్తగా హోటల్గా మార్చారు ఈ రాజు కట్టడాన్ని, ఇంకా ఎవరికి తెలిసి ఉండదులే అనుకున్నాడు. సరే అని ఫ్రెష్ అవుదామని రూమ్కి వెళ్తుంటే అక్కడ ఒక గేట్ గ్రిల్కి పట్టుకుని రామేశ్వర్ వాళ్ళ అమ్మ కట్టిన తాయెత్తు తెగిపోయింది. యూకే వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ మరీ చెప్పింది, కొత్త చోట్ల తెలియని చోట్ల గాలి దూడి ఇలాంటివి ఉంటాయి, ఈ తాయెత్తు ఎప్పుడూ తీకరా నాన్న అని చెప్పి మరీ కట్టింది. రామేశ్వర్ మనసు విపరీతంగా డిస్టర్బ్ అయిపోయింది. అలాగే మెల్లిగా చీకటి పడింది. స్నానం చేసి ఫుడ్ కూడా తినకుండా అలా నిద్రలోకి జారిపోయాడు. నిద్రలో ఉన్న తనకి రూమ్ బయట ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ అడుగుల శబ్దం వినిపిస్తుంది. కాసేపటికి రామేశ్వర్కి మెలకు వచ్చి డోర్ వైపు చూస్తే డోర్ కింద ఉన్న చిన్న స్పేస్ నుంచి రూమ్లోకి షాడోస్ పడుతున్నాయి. ఎవరో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నడుస్తున్నట్టు అనిపించింది రామేశ్వర్కి. అసలు ఈ ఫ్లోరే ఫిల్ కాలేదు కదా, ఎవరై ఉంటారో అర్థం కాలేదు రామేశ్వర్కి. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. బయట నుంచి ఎవరో లాక్ చేశారు. బలంగా, చాలా బలంగా తీయడానికి ట్రై చేశాడు, అయినా రాలేదు. రిసెప్షనిస్ట్ని చాలా గట్టిగా పిలిచాడు. వాడు ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఎలాగోలాగా కష్టం మీద రూమ్ తెరిచాడు రామేశ్వర్. అంతే, ఒక్కసారిగా రామేశ్వర్ తల మీద ఒక పెద్ద దెబ్బ పడింది. టు బి కంటిన్యూడ్.